ఇప్పుడు మనం టాంజరిన్ యాప్లో మనం ఇప్పటివరకు రికార్డ్ చేసిన డేటాని ఎలా సింక్ చేయాలో తెలుసుకుందాం. సింక్ అనేది ఇప్పటివరకు స్కూల్ విజిట్స్ ద్వారా రికార్డ్ చేసిన వివరాలని అప్లోడ్ చేసే ప్రక్రియ. మీరు ఇప్పటిదాకా రికార్డ్ చేసిన వాటికి ఇంటర్నెట్ అవసరం లేకుండా సింక్ చేయడానికి మాత్రం ఇంటర్నెట్ కావాలి. ఈ సింక్ చేయడం అనే ప్రక్రియ పూర్తి చేస్తేనే మీరు సేవ్ చేసిన డేటా అప్లోడ్ అవుతుంది. సింక్ చేసేందుకు మీరు టాంజరిన్ యాప్ యొక్క టాప్ రైట్ కార్నర్లో ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే మీకు కనిపించే ఆప్షన్స్లో సింక్ అనేదాన్ని ఎంచుకోవాలి. దాన్ని ఎంచుకున్నప్పుడు మీకు చూపిస్తున్న స్క్రీన్ కనిపిస్తుంది. అక్కడ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ అప్లోడెడ్, నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ నాట్ అప్లోడెడ్, పర్సంటేజ్ అప్లోడెడ్ అని మూడు వివరాలు ఉన్నాయి. నేను ఇప్పటివరకే విజిట్ చేసిన స్కూల్స్లో నేను రికార్డ్ చేసిన డేటా కొంత ఆల్రెడీ సింక్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ అప్లోడెడ్ నాకు 4గా కనిపిస్తుంది. నేను ఇప్పుడు విజిట్ చేస్తున్న స్కూల్స్లో నేను ఇంకా డేటా సింక్ చేయలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ నాట్ అప్లోడెడ్ 3గా కనిపిస్తుంది, పర్సంటేజ్ అప్లోడెడ్ ఒక ర్యాండమ్ నెంబర్ కనిపిస్తుంది. అక్కడ నేను సింక్ డేటా ఫర్ ఆల్ యూజర్స్ అనే నీలి రంగు ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇప్పటివరకు రికార్డ్ చేసిన డేటా రిపోర్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు చేసిన డేటా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయితే మీకు ప్రస్తుతం స్క్రీన్లో కనిపిస్తున్నట్టు నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ నాట్ అప్లోడెడ్ 0గా కనిపించి, పర్సంటేజ్ అప్లోడెడ్ 100%గా కనిపిస్తుంది. పర్సంటేజ్ అప్లోడెడ్ 100%గా కనిపిస్తే మీ డేటా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయినట్టే. ఒకవేళ అలా అవ్వనప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సింక్ చేయడానికి తప్పనిసరిగా మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ అవసరం. సో మీకు నెట్వర్క్ అవైలబిలిటీ ఏ ప్రాంతంలో అయితే బాగుంటుందో ఆ ప్రాంతంలో మీరున్నప్పుడు ఆ డేటాని సింక్ చేయవచ్చు.